ఈరోజు జనసేన ప్రచార యాత్రలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 31 డివిజన్లో ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలంతా ఎంతో సాధారణంగా ఘనంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం, ఎక్కడికి వెళ్ళినా కూడా స్పందన, ప్రజల నుంచి వచ్చే స్పందన మమ్మల్ని ఆశ్చర్యచకితం చేస్తుంది. ప్రజలు జనసేనకి నీరాజనం పలుకుతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ పేటకి వెళ్ళినా ప్రజలంతా మమ్మల్ని వాళ్ళ పూలమాలతో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన పార్టీ ఈసారి రావాలి, మంచి నాయకులు ఎన్నుకొని రావాలి, ఈ వ్యవస్థలో మంచి మార్పు రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈరోజు యువత చాలా పెద్ద సంఖ్యలో జనసేన వెంట నడుస్తుంది. మహిళలు కూడా 50% పైకి మహిళలు జనసేనకి మద్దతు ఇస్తున్నారు. ఈసారి జనసేన పార్టీ ఒక ప్రపంచను సృష్టించబోతుంది, ఒక సునామీని సృష్టించబోతుంది. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నప్పటికీ ప్రజలు వాళ్లతో విసిగిపోయారు, కొత్త మార్పుని కోరుకుంటున్నారు. గుంటూరు పట్టణానికి వస్తే పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటే కంప్లైంట్, మాకు తాగటానికి కూడా నీళ్లు లేవు, సరైన రోడ్లు లేవు, సరైన డ్రైన్స్ లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, సివర్స్ లైన్స్ లేవు, ఎక్కడ చూసినా గుంటలు పడిన రోడ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, వర్షాకాలం వస్తే మేము నీళ్ళలో ఉండాల్సి వస్తుంది. ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గత 10 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు. 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోతామనే భయంతో ఈ కార్పొరేషన్కి ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇక్కట్లను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అందుకే జనసేన పార్టీ అధికారంలోకి రావడంతోనే మేము ఈ కార్పొరేషన్కి ఎన్నికలు నిర్వహిస్తాం, ప్రజలకి స్థానిక ప్రజాప్రతినిధుల్ని, కార్పొరేటర్స్ని అందుబాటులోకి తెస్తాం, వాళ్ళ సమస్యల్ని దూరం అయ్యేటట్లు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. అలానే గుంటూరు నగరాభివృద్ధికి ఒక చక్కటి ప్రణాళిక ఆల్రెడీ మేము తయారు చేసాం. ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా, భారతదేశంలోనే, భారతదేశ చిత్రపటంలో ఒక సుందరమైన అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ తయారు చేసి నేను మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను, జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. గుంటూరు పట్టణాన్ని మేము రాబోయే 3-4 సంవత్సరాల్లో ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రజలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేపర్ మీద కాకుండా ప్రత్యక్షంగా చేయి చూపిస్తామని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.